గడప గడపకు కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెంకొత్త వీధి మండలం సంకాడ పంచాయతీలోని మారుమూల గ్రామాలలో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పర్యటించారు. ఉసిరుగూడెం, ఏరినపల్లి, ఎస్ కొత్తూరు సంకాడ ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, బొబ్బిలి లక్ష్మణ్, సంకాడ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ ఇక్కడ తెలియజేసి పౌరతో ఉన్నప్పుడు ఇక్కడ లారీ సిమెంట్ దించారు మాకు 300 మీటర్లు ఇచ్చారు. అవి కూడా సిమెంట్ కూడా పట్టుకోపోయారు. సిమెంట్ ఎందుకు పట్టుకోపోతుందంటే మీకు మీకు వేస్తాము తెచ్చామయ్యా మీకెందుకు మరి ఇలాగ జరుగుతుంది. మాకు ఎక్కడ ఒక మూట కూడా చూసింది అవుతుంది. ఇల్లే పేర్లే లేదు బేస్మెంట్ కట్టే ఆల్రెడీ ఇప్పుడు 20 సంతలు అవుతుంది బేస్మెంట్ కట్టేలాగా ఉన్నాం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మనం మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది అవునా కదా. ఈ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు మనం కోవిడ్ తో బాధపడ్డాం కదా. కనీసము పక్క ఇంటిలో ఉన్నటువంటి మనిషి మనం పలకరించే పరిస్థితిలో లేం. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి ఏదైతే హామీలు ఇచ్చారో పథకాల రూపంలో మీ అకౌంట్ లో డబ్బులు పడడం అనేది ఆగలేదు అవునా కదా. కరోనా వలన మేము పథకాలకి డబ్బులు ఇవ్వలేము అని ఎప్పుడైనా గవర్నమెంట్ ఆపిందా? 2 సంవత్సరాలు అంటే కుల వాళ్ళకి ఏదో కుల వృత్తి ఉంటుంది, ఏదో ఒక వృత్తి మీద ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద వృత్తి మీద ఆధారపడే వాళ్ళు, లేకపోతే వలసకెళ్ళి ఏదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలనే మీకు ఫ్రీ రైస్ కానీ మీ అకౌంట్లో ఎప్పుడు కూడా పథకాల రూపంలో ఎప్పుడు కూడా డబ్బులు అనేది వేయకుండా ఉండాలి. ఏ నెల ఏ పథకం కావాలనేది ఇచ్చేసారు. ఇప్పుడు ఈ సీసీ రోడ్లు ఆ టైంలో మనకి ప్రపోజల్స్ అడగడం జరిగింది. మీ సర్పంచ్ గారు కానీ మండల అధ్యక్షులు కానీ ఈ ఎర్నాపల్లి ఊరికి గ్రామానికి సంబంధించి కనీసం మీరు అన్నట్టే ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ లేదు కాబట్టి దాదాపుగా 750 మీటర్ల సీసీ రోడ్ రిక్వైర్మెంట్ రేపు పడుతుంది తల్లి అమ్మ వాళ్ళ డబ్బులు నెంబర్ వాలంటీర్ మొన్న వచ్చి నీకు ఫింగర్ వేయించుకోవాలి. జగన్ గారు రేపు పట్టే మీ అకౌంట్ లో రేపు పడతాయి. రేపు కానీ ఏంటి వాలంటీర్ ఎవరమ్మా ఒక పేరు మీద ఉంది ముగ్గురు చెప్పు మరి ఎన్ని ఎకరాలు ఉంది? 15 20 ఎకరాలు ఉందా? 15 ఉండదు కదా. 10 ఎకరాల కన్నా దాటితే పథకాలకి కోతలే. ఎందుకంటే 10 ఎకరాల కన్నా భూమి ఎక్కువ ఉండకూడదు. మీరు 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు మీరు సచివాలయంకి వెళ్ళి మ్యూటేషన్ పెట్టుకోండి. ఉన్న 15 ఎకరాలు అన్నదమ్ములు పంచుకోండి. పంచుకుంటే మీకు ఖచ్చితంగా మీరు మీ అన్నయ్య గారా? మీ చిన్నాన్న గారా? 5 ఎకరాలు చూడు కదా విడికాయ ఎంత అంటే విడత చేసుకున్నారా? విడత చేసుకుంటే మరి విడికి ఎలా చేయాలి తెలియదు. నన్న సర్వేర్ వెల్ఫేర్ సర్వేర్ ఎవరు? కాదమ్మా రేపు పడుతుంది తల్లి అమ్మ వాళ్ళ డబ్బులు నెంబర్ వాలంటీర్ మొన్న వచ్చి నీకు ఫింగర్ వేయించుకోవాలి. జగన్ గారు రేపు పట్టే మీ అకౌంట్ లో రేపు పడతాయి. రేపు కానీ ఏంటి వాలంటీర్ ఎవరమ్మా? వాలంటీర్ ఎవరు? చేత ఈ సంవత్సరం అకౌంట్ తగ్గించలేదా?
ఒక పేరు మీద ఉంది ముగ్గురు చెప్పు మరి ఎన్ని ఎకరాలు ఉంది 15 20 ఎకరాలు ఉందా 15 ఉండ కదా 10 ఎకరాల కన్నా దాటితే పథకాలకి కోతలే ఎందుకంటే 10 ఎకరాల కన్నా భూమి ఎక్కువ ఉండకూడదు మీరు 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు మీరు సచివాలయంకి వెళ్ళి మ్యూటేషన్ పెట్టుకోండి ఉన్న 15 ఎకరాలు అన్నదమ్ములు పంచుకోండి పంచుకుంటే మీకు ఖచ్చితంగా వస్తే మీరు ఎవరు మీ అన్నయ్య గారా చిన్న మీ చిన్నాన్న గారా అంటే విడుదల చేసుకున్నారా విడుదల చేసుకుంటే మరి వీడికి ఎలా చేయాలంటే తెలియదు నాన్న సర్వేర్ వెల్ఫేర్ సర్వేర్ ఎవరు ఓకే సో అందరికి నమస్కారం అండి. ఈరోజు పాడేరు నియోజకవర్గం పరిధిలో జీకే విధి మండలం సంఖాడ గ్రామ సచివాలయం పరిధిలోని ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు సంఖాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు సంఖాడ హెడ్ క్వార్టర్ కావచ్చు ఎర్నాపల్లి అదేవిధంగా ఉసురుగూడెము అండ్ ఈరోజు సంఖాడ కొత్తూరు ప్రజెంట్ ఈరోజు మనం ఇక్కడ గడప గడప కార్యక్రమం చేస్తున్నాము. సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 3 సంవత్సరాలకు కూడా సక్సెస్ఫుల్గా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే తన మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో అన్ని పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గడప గడపకి వెళ్ళి ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటంలో టెక్నికల్గా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేకపోతే ఎలా అందుతున్నాయి సో వాళ్ళ యొక్క స్పందన కావచ్చు అండ్ యాజ్ అ హోల్ కమ్యూనిటీ పరంగా కూడా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రతి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రతి అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కావచ్చు సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుల వరకు కూడా ఈరోజు గడప గడపకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే జీకే వీధి మండలం అంటే చాలా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద మండలం మన నా కాన్స్టిట్యున్సీలోని. సో ఈరోజు సంకడ గ్రామంలోకి వెళ్తే చాలా దగ్గర కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మంచి స్పందన అయితే వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు తీసుకున్న పథకాలు ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంటి దగ్గర కూడా వెళ్ళి అడిగితే మినిమం 70,000 నుంచి 1,00,000, 1,20,000, 2,50,000 వరకు కూడా ఈరోజు పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. అండ్ అదేవిధంగా కొన్ని దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఎందుకంటే కోవిడ్ కారణంగా 2 ఇయర్స్ కూడా ఎలాంటి మనకి ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది మీ అందరికీ తెలిసిందే. సో ప్రధానంగా వాటర్ సమస్య కావచ్చు అండ్ సిసి ఇంటర్నల్ సిసి డ్రైన్స్ కావాలని చెప్పేసి అని చాలా గ్రామస్తులు అందరూ కూడా ఎందుకంటే ఇందాక ఎర్నాపల్లి వెళ్ళాము సుమారుగా ఒక 35-40 కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఎర్నాపల్లిలోని సిసి రోడ్స్ కావాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకోవటం జరిగింది. సో ఈ సమస్యలన్నీ కూడా ఏదైతే మేము గడప గడపకు వెళ్ళి మేము సమస్యల్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఆ ఇష్యూస్ అన్నీ కూడా మేము నా లెటర్ హెడ్లోని ఈరోజు పిఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారి స్థాయిలో కూడా పెట్టి రేపొద్దున మళ్ళీ అధికారులు అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూస్ జరిపించి అండ్ అదేవిధంగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకొని నెక్స్ట్ ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిపించేదానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సో చాలా విశేషమైనటువంటి స్పందన అయితే ప్రజల్లోకి వస్తూ ఉంది అండ్ తప్పకుండా గతంలో పోల్చుకుంటే